इपड़के समय मिंदया इपड़ेम चेसना तल की बिड की इधर की प्रमादमे चाला प्रमाद లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు అదేలా ఉన్నారు అదిగో మాటల్లోనే వచ్చేసారు హాయ్ నాన్నగారు ఏమ్మా క్యాంప్ బాగా జరిగిందా బాగా జరిగింది నాన్నగారు ప్రయాణంలో అలసిపోయి ఉంటావు పెళ్లి రెస్ట్ తీసుకో అల్లుడు గారు రాత్రి భోంచేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి మామయ్య గారు రమ్మన్నారు నమ్మకద్రోహి నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుంటుందని నేను అల్లుడు చేసుకుని అందరూ వెక్కిస్తే నాకు ఇంత ద్రోహం చేస్తావా తల్లి కావాలని తప్పించే నా పెద్ద ఆశ అడియాస్ చేస్తావా కట్టుకున్న భార్య కడుపు చిచ్చు పెడతావా నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు హార్ట్ అటాక్ వస్తుంది నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా నీ చిన్న కూతురు కోసం రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెళ్లి వెంగళప్పనా నీ పెద్ద కూతురిని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా ఈ దేశంలో ఆడవాళ్ళ నాకు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మా మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందే నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు నీచుడా నిన్ను కొడుక్గా చూసుకున్నా కదరా కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా ఇప్పుడు కనిపిస్తానంటున్నావు అది అప్పుడు అడిగి తీర్చుండేవాడు ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే సెట్ చేయాలి తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు కొండంత దేవుడే లేనప్పుడు నేను ఏమైపోతే నన్ను ఆశీర్వదించండి ఈరోజు పేపర్ లో హెడ్లైన్స్ చూసావా మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు అబ్బా ప్రపంచం మొత్తానికి రాత్రి తెలుసు Thank you.
congratulations, sir. What you have done is fantastic. నీ ప్రాణాలని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీ ఇలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు స్టేట్కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. నేను ప్రూవ్ చేశాను. థ్యాంక్ యూ. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి రా, నీ హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. నీ పేరేంటి బాబు? శ్రీనివాసన్. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ. ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నా మనోడి మీదే. అరే అబ్బి అలాగే నించో. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊళ్ళో వాళ్ళ దృష్టి, టీవీ దృష్టి, టీవీ చూసిన వాళ్ళ దృష్టి, అందరి దృష్టి పోవాలి, అందరి దృష్టి పోవాలి. దీని మీద ఉమ్మరా. ఏంటి ఇదంతల్లే ఉమ్మరా? వెళ్ళు 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 వెళ్ళు. చూసావరా నా మనవడు ఎంత కలగారి చేశాడో. నేను ఎప్పుడో చెప్పాను కదరా నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని. ఇప్పుడైనా నవ్వరా? పరీక్షలో పాస్ అవ్వమని చెప్పు, అప్పుడు బాగానవుతాలే. నిలబడిపోయారు. అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా, అందుకే పడ్డాను. అప్పుడు అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం, నన్ను చూసి చేతులకు దండం పెట్టడం, సైకిల్ నా మీద పడడం ఇదేం బాగలేదు. కానీ రేపు ఒక లారీ వేసుకుంటాను, నన్ను చూసి రెండు చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను. లారీ నా మీద చెల్లిపోతుంది, తేడా వదిలిపోతుంది. ఎక్కడికి రాదండి లక్ష్మి? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. నా మాట విని రా వెళ్దాం. రా లక్ష్మి, ప్లీజ్ రా. పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. రా లక్ష్మి. అమ్మా అమ్మా ఇట్లా ఇట్లా ఏమైంది? అటు నేను చూస్తున్నది నిజమా కలా? ఒకసారి నన్ను గిలిగిలి గిలిగి నిజమే. అరిచి గేట్న అటుపుల తీసి తిట్టేవాడు కాదు. ఈ ఆలి ఇంత బుద్ధొచ్చింది ఏంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేనే పట్టిందని నువ్వే చూస్తున్నావుగా. వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావు అమ్మా? ఆడ ఎప్పుడు ఇట ఉంటే నేను ఎందుకు మాంటిడతాను? ఆడ ఇట ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఎవరు యాక్షన్ చేస్తున్నావేంటి? నన్ను ఫాలో అవుతున్నావా? కళ్ళల్లో గుండెల్లో నుండి అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు. అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బాగా చూస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి నీతో లక్ష్మి బావా? లక్ష్మి ఎక్కో. లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పు. కాలేజ్ లో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కో. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరే ఆ మాట రాగలేవా? ఎందుకు అంటున్నారా? లేదు బాబా, ఫ్రెండ్స్ రమ్మంటాను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు కంకర్ రోడ్ మీద తీసుకెళ్తావేం బాబా? మన ఊరికి ఇది దగ్గర బాబా. రోడ్డు బాగాలేదు, నన్ను గట్టి పట్టు పట్టుకో. బాబా బైక్ ఆపు.
అదేంటి మధ్యలో దిగేసి బస్ అంటున్నా అదంతే నువ్వు వెళ్ళు గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు థామస్ అల్వా ఎడిసన్ బలూన్ కనిపెట్టాడు సార్ ఆయన మర్చిపోయారు సార్ ఎవరు నాన్న జేమ్స్ కామెరూన్ సార్ ఆయన ఏం కనిపెట్టాడు టైటానిక్ సినిమా సార్ నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా ఈ కామెడీలు వద్దమ్మా మీకు ముందుంది ముసళ్ళ పండుగ యాన్యువల్ ఎగ్జామ్స్ మీ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు కానీ ఈ టైం ను ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారో లేకపోతే పాపర్లు అయిపోతారు ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి ఐ విష్ యూ ఆల్ ద అమ్మ రాజేశ్వరి నేను ఇక్కడ మాట్లాడుతున్న మీ సోదరి నీదేనా పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్ది మెట్టల సవ్వడి మెట్టల సవ్వడి అనుకుంటూ తిరగాలి నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడుకో ఇక్కడ కాదు వేరే చోట అక్కడ ఎవరు ఉండకూడదు ఎక్కడ చెప్తా నాకు కంగారు పడతా శీను ఇలారా మాట 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 సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు నీ తల్లి ప్రవేశ్ వెళ్ళు రావయా మాస్టర్ బతకలేక బడి పందులు అంటారు అవునండి కూడా బతకలేకపోతున్నాడు ఈయనే ఇంకా నువ్వు రావయా ఏంటే టైం అవుతున్న కాలేజ్కి ఎవరు రాలేదు మనం తప్ప ఏమోనే